Hi friends easy veg recipes ki తిరిగి స్వాగతం ఈరోజు నేను ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ చూపిస్తున్నానండి సజ్జలతో దోశ సజ్జలు లేదా బాజ్రా లేదా పర్ల్ మిల్లెట్స్ దీంతో దోశ వేసుకోవడం చూపిస్తాను ఈ మిల్లెట్స్ ఫైబర్ రిచ్ ఫుడ్ ప్రోటీన్ ప్యాక్డ్ విటమిన్స్ అండ్ మినరల్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి వీటిలో అంతేకాకుండా ఈ పర్ల్ మిల్లెట్స్లో న్యూట్రిషస్ కార్బోహైడ్రేట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఇవి ఎనర్జీ బూస్టర్స్ గాను డైజెస్టివ్ సిస్టమ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి వెయిట్ కంట్రోల్కి బాగా పనిచేస్తాయి మన రెగ్యులర్ డైట్లో బాజ్రా లేదా సజ్జలు ఇంక్లూడ్ చేసుకోవడం ద్వారా మనం డయాబెటీస్ హార్ట్ డిసీజ్ అలాగే కొన్ని క్యాన్సర్స్కి కూడా దూరంగా ఉండొచ్చు ఈ సజ్జలతో దోశ ఇడ్లీ రొట్టె ఇలాంటివి చేసుకుంటారండి ఇవాళ నేను మీకు దోశలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను నేను చెప్పే ఈ మెజర్మెంట్స్తో పన్నెండు దోశలు తయారవుతాయండి వన్ అండ్ హాఫ్ కప్పు సజ్జలు తీసుకున్నాను ఇవి మెజరింగ్ కప్స్ సెట్స్ దొరుకుతాయి కదా అందులో కప్స్ అండి ఇవి హాఫ్ కప్పు మినపప్పు తీసుకున్నాను మినపప్పు లేదా మినప గుండ్లు ఏవైనా పర్వాలేదు నేను మినప గుండ్లు వాడాను త్రీ ఫోర్త్ కప్పు బియ్యం తీసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ మెంతులు వేసి బాగా కలిపేసి నానపెడతానండి బాగా కడిగి నానబెట్టుకోవాలి సజ్జల్లో మనకు కొంచెం మట్టి రాళ్ళు ఏమన్నా ఉన్నా కూడా శుభ్రం అయిపోతాయి రెండు మూడు సార్లు బాగా కడిగేసి అవన్నీ కూడా మునిగిపోయేటట్టుగా నిండా మునిగేటట్టు నీళ్లు పోసి నానబెట్టుకోవాలి ఒక మూడు నుంచి నాలుగు గంటల పాటు నానపెట్టుకోవాలి నేను పొద్దున్న నానపెట్టానండి సాయంకాలం అయ్యింది ఇప్పుడు నేను దీన్ని గ్రైండ్ చేస్తాను ఇది ఎక్కువగా ఉంది కాబట్టి నేను టూ పోర్షన్స్గా గ్రైండ్ చేస్తానండి ముందు కొంత భాగం మిక్సీలో వేసి దాన్ని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి చూడండి ఇంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఎక్కడా కూడా బియ్యం కానీ సజ్జలు కానీ పలుకు ఉండకూడదు అలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చేత్తో ఇలా అనుకుంటే మనకి మెత్తగా తగలాలిపిండి అప్పుడే బాగా పులిసి బాగా వస్తుంది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని నేను ఇది చెప్పాను కదండి టూ పోర్షన్స్గా గ్రైండ్ చేశానని సో సెకండ్ పోర్షన్ కూడా గ్రైండ్ అయిన తర్వాత వేస్తే నాకు ఇంత పిండి వచ్చింది దీన్ని నేను ఇలా ఉంచేసి దీనిలో ఉప్పు రుచికి సరిపడా ఉప్పు వేసేసి ఒకసారి బాగా కలిపేసేసి అంతా పిండికి పట్టేటట్టుగా బాగా కలిపేసి మూత పెట్టి ఉంచేస్తాను నేను నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి రెడీ చేసుకుంటున్నాను కాబట్టి ముందు రోజు సాయంకాలం చేసేస్తున్నానండి అంటే మనకి ఒక ఎయిట్ టు టెన్ అవర్స్ ఫర్మెంట్ అవ్వాలండి అప్పుడే బాగుంటాయి దోశలు చూడండి ఇది బాగా చక్కగా ఒక టెన్ అవర్స్ ఫర్మెంట్ అయిపోయాయి సో చక్కగా పిండి కొంచెం లూజ్ అయ్యింది అలాగే దోశ వేసుకోవడానికి రెడీగా ఉంది ఇలా దీన్ని ఒకసారి బాగా కలిపేసి మనం కన్సిస్టెన్సీ చెక్ చేసుకోవాలండి చాలా థిక్గా ఉంటే కొద్దిగా వాటర్ నేను ఒక గరిటెడు నీళ్ళు వేసి మళ్ళీ కొంచెం లూజ్ చేశానండి ఆ కన్సిస్టెన్సీ దోశ వేసుకునే వీలుగా వచ్చే కన్సిస్టెన్సీ చూసుకోవాలి మనం అది సో ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే దోశ వేయడానికి బాగా వస్తుంది ఇప్పుడు దోశ వేసుకోవడం చూద్దాం ముందుగా పెనం వేడి పెట్టుకొని నేను ఇక్కడ ఇన్నప్పెనెం వాడుతున్నాను మీరు నాన్ స్టిక్ ఉంటే అదైనా వాడచ్చు బట్ హెల్దీ అయితే ఇనప్పనమే దీని మీద కొంచెం నీళ్లు జల్లితే వేడెక్కిందో లేదో తెలుస్తుంది నూనెలో ముంచిన ఉల్లిపాయ రాస్తే దోశ ఈజీగా చక్కగా బాగా వచ్చేస్తుంది ఇదంతా రాసేసి మళ్ళీ కొంచెం నీళ్లు స్ప్రింకిల్ చేసామంటే సరిపోతుంది ఒక గరిటెడు పిండి వేసి మామూలు దోశ వేసినట్టుగానే రౌండ్గా తిప్పేసి దోశ వేసేయడమేనండి కొంచెం దోశ కాలిన తర్వాత నూనె వేస్తే బాగుంటుంది ఇప్పుడు చూడండి ఇలా కాలిన తర్వాత నూనె వేసేసుకున్నామంటే దోశ ఈజీగా వచ్చేస్తుంది మనకి దీన్ని మళ్ళీ తిప్పి ఇంకొకసారి కాల్చాలి తిప్పి కాల్చడం ఇస్ ఆప్షనల్ అండి కొంతమంది కాల్చరు నేను మాత్రం రెండు పక్కల కాలుస్తాను అప్పుడే బాగుంటుంది దోశ ఇలా రెండో పక్కన కూడా కాల్చేసుకొని దీన్ని మనకి నచ్చిన స్పైసీ చట్నీస్తో సర్వ్ చేసుకోవడమే సో హెల్దీ అండ్ టేస్టీ బాజ్రా దోశ రెడీ టు సర్వ్ అండి సో ఇలాగే మిగిలిన బ్యాటర్ అంతా కూడా దోశలు వేసేసుకోవడమే అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ దోశలు చల్లారినా కూడా చాలా బాగుంటాయి టేస్టీగా ఉంటాయి అలాగే హెల్తీగా ఉంటాయి అలాగే ఈ బ్యాటర్ని మనం టూ త్రీ డేస్ కూడా వాడుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీ ఇంట్లో వాళ్ళకి చేసి రుచి చూపించండి అలాగే ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫర్ ఫర్దర్ నోటిఫికేషన్స్ మరో మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుంటాను అంతవరకు సెలవా మరి బాయ్ సూన్